తెరచిన గొట్టాలు, మూసిన గొట్టాలు. ఇందులో మొదటగా మనం చర్చించుకునే అంశం తెరచిన గొట్టాలు. తెరచిన గొట్టాలు అనగా ఏదైనా ఒక పరీక్ష నాళికను కానీ గొట్టాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు రెండు వైపులా తెరిచి ఉంటే ఆ గొట్టాన్ని ఇవ్వడం అంటే మనం తెరచిన గొట్టాలు అంటాం. అదేవిధంగా మూసిన గొట్టాలు, మూసిన గొట్టాలు అంటే ఒక వైపు తెరిచి ఉండాలి, మరొక వైపు మూసి ఉండాలి. అలాంటి గొట్టాలను ఏమంటాం అంటే మనం మూసిన గొట్టాలు అంటాం. ఇందులో మన టాపిక్లో ఉంది మనకు తెరచిన గొట్టాలు అంటే మనం తీసుకునేది ఇక్కడ రెండు విభాగాలు అంటే మొదటి కొన, రెండవ కొన, రెండు వైపులా తెరచి ఉండే గొట్టాలు ఏమంటాం అంటే మనం తెరచిన గొట్టాలు అంటాం. ఇలాంటి తెరచిన గొట్టాలను మనం స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు వాటి యొక్క పౌనఃపున్యాలను మనం నిష్పత్తులు అనేది లెక్కించాలి. ఆ పౌనఃపున్యాలు మనకు ప్రాథమిక అనుస్వరం లేదా దాని ఏమన్నా ఉంటే ఒకటవ అనుస్వరము అంటారు, తర్వాత రెండవ అనుస్వరం, మూడవ అనుస్వరం. ఈ విధంగా మనము స్థిర తరంగాలలో ఏర్పడే పౌనఃపున్యాలను మనం కనుగొనాలి. మొదటగా మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఎల్ పొడవు ఉంది, ఎల్ పొడవు ఉన్నప్పుడు ఒకే ఒక ఉచ్చు ఏర్పడినప్పుడు లాంబ్డా 1 బై 2 కు సమానంగా ఉంటుంది అనగా ఇందులో స్థిర తరంగం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఏదైనా ఒక తెరచిన గొట్టం తీసుకున్నప్పుడు భూమి తరానికి లంబంగా ఉంచినప్పుడు అందులో ఒక తరంగం అనేది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదే తరంగం అనేది భూమిని తాకిన తర్వాత తిరిగి పరావర్తనం చెందినప్పుడు మనకేమైతుంది ఇందులో స్థిర తరంగం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక గాజు గొట్టంలో కానీ తెరచిన గొట్టంలో కానీ ఒక తరంగం అనేది ఒక దిశలో ప్రయాణం చేస్తూ ఒక అవరోధం దగ్గర ఏమవుతుంది తిరిగి పరావర్తనం చెందినప్పుడు, అత్యారోపణం చెందినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఏర్పడిన స్థిర తరంగాలు అంటే ఇక్కడ ఏమైంది మనకు రెండు కిరణాలు ఉన్నాయి, పతన కిరణం ఉంది, పరావర్తన కిరణం ఉంది. ఆ రెండు తరంగాల యొక్క పౌనఃపున్యాలు మరియు కంపన పరిమితులు సమానంగా ఉంటాయి. ఆ విధంగా స్థిర తరంగం ఏర్పడినప్పుడు ఆ స్థిర తరంగం యొక్క ప్రాథమిక పౌనఃపున్యాన్ని మనం కనుగొనాలి. దానికోసం ఇక్కడ ఒకసారి తెరచిన గొట్టం యొక్క పొడవు ఎల్ అంటే దేనికి సమానం అయితే మనకు లాంబ్డా 1 బై 2 సమానం అంటే కంపించే తీగ యొక్క లేదా ఇందులో తీసుకున్న స్థిర తరంగం యొక్క దాని గొట్టానికి సంబంధించిన సమాన పొడవు ఎల్ ఈక్వల్ టు లాంబ్డా 1/2. ఇది ఒక ప్రాథమిక పౌనఃపున్యాన్ని మనం లెక్కించాలి. దానికోసం మనం ఏం తీసుకుంటామంటే తరంగ వేగం v = ఫార్ములా న్యూ లాంబ్డా, ఒకటో అనుస్వరం, ఒకటో పౌనఃపున్యం, ఒకటో తరంగ దీర్ఘం. అంటే ఇక్కడ మనకు ప్రాథమిక పౌనఃపున్యం ఏంటి, న్యూ 1 ఈక్వల్ టు v/λ1 అంటే న్యూ 1 ఈక్వల్ టు v/λ1. లాంబ్డా 1 వాల్యూ దీని నుండి వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి మనం, లాంబ్డా 1 ఈక్వల్ టు 2l. సో v/2l ఫార్ములా మనకు న్యూ 1 ఈక్వల్ టు v/2l. దీన్ని ఏమంటాం మనం, ప్రాథమిక పౌనఃపున్యము లేదా ఒకటవ అనుస్వరము అని. ఇందులో ఒకసారి న్యూ 1 ప్రాథమిక పౌనఃపున్యం లేదా ఒకటవ అనుస్వరం. నెక్స్ట్ v అనేది తరంగ వేగము, ఎల్ అనేది గొట్టం యొక్క తెరిచిన గొట్టం యొక్క పొడవుకు సంబంధించింది. నెక్స్ట్ తర్వాత ఇందులో ఏముంది మనకు రెండవ అనుస్వరం. రెండవ అనుస్వరంలో గొట్టం యొక్క పొడవు ఎల్ దేనికి సమానం అవుతుంది మనకు 2λ2/2. అంటే ఏమైతే 2l = 2λ2, λ2 = 2l/2. లాంబ్డా 2 వాల్యూ దేనికి సమానం అవుతుంది మనకు, ఎల్ సమానం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, పౌనఃపున్యం కనుక్కోవాలి, రెండవ అనుస్వరం కనుక్కోవాలి. పౌనఃపున్యం కావాలి అంటే తరంగ వేగ సమీకరణం v = λ, న్యూ 2 λ2. దీని నుండి మనకు న్యూ 2 = v/λ2. లాంబ్డా 2 వాల్యూ దేనికి సమానం అవుతుంది, ఎల్ సమానం అవుతుంది అంటే న్యూ 2 = v/l. ఈ సమీకరణాన్ని ఏం చేస్తున్నా అంటే నేను లవంలో హారంలో రెండు చేత గుణిస్తున్నా, రెండు చేత భాగిస్తున్నా. అప్పుడు ఏమైతుంది మనకి ఇక్కడ 2 × a వాల్యూ v/2l. మరి v/2l దేనికి సమానం అయితే మనకి ఇక్కడ v/2l న్యూ 1 సమానం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, న్యూ 2 = 2 న్యూ 1. ఈ సమీకరణం దేని తెలియజేస్తుంది అంటే రెండవ సమీకరణం అది రెండవ అనుస్వరాన్ని తెలియజేస్తుంది. ఇందులో ఒకసారి ఒకటవ అనుస్వరంలో దీన్ని ఏం చేయమంటారు మనం, ప్రాథమిక పౌనఃపున్యం అంటాం, v/2l సమానం అవుతుంది. ఇక్కడ మనకు న్యూ 2 అనేది ఏమవుతుంది, ఇక్కడ రెండవ అనుస్వరం దేనికి ఈక్వల్ అవుతుంది, 2 న్యూ 1. అంటే ప్రాథమిక పౌనఃపున్యానికి 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం మొదట తీసుకున్న ఒకటవ అనుస్వరంలో 2 ప్రస్పందన స్థానాలు, 1 అస్పందన స్థానం ఏర్పడింది. అదే
ఆరాధనలు ఏర్పడాయి. నెక్స్ట్ తర్వాత ఏముంది మనకు, మూడవ అనుస్వరం. మూడవ అనుస్వరం కంపించే తీగ యొక్క పొడవు, పొడవు సంగ్రహండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3λ3/2, అంటే 2L ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకు 3λ3, మరి λ3 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 2L/3. నెక్స్ట్ తరంగ వేగ సమీకరణం, V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు ν3λ3, దీని మనకు ν3 ఈజ్ ఈక్వల్ టు V/λ3, అంటే ν3 ఈజ్ ఈక్వల్ టు V/λ3, λ3 వాల్యూ ఏమి ఇస్తుంది మనకు 2L/3. సో ఏం రాయొచ్చు, ν3 ఈజ్ ఈక్వల్ టు 3V/2L, అంటే ఏం రాసుకోవచ్చు, 3×V/2L. V/2L దేనికి సమానం అయితే మనకు ఒకటవ అనుస్వరం, ప్రాథమిక పౌనఃపున్యం. నేను ν3 ఈజ్ ఈక్వల్ టు 3ν1, సమీకరణం 3. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టే, పరిశీలించినట్టే ఒకటవ అనుస్వరం దీనికి ప్రాథమిక పౌనఃపున్యం ν1 ఈజ్ ఈక్వల్ టు V/2L, రెండవ అనుస్వరం ν2 ఈజ్ ఈక్వల్ టు 2ν1, మూడవ అనుస్వరం ν3 ఈజ్ ఈక్వల్ టు 3ν1. ఓకేనా, మూడు సమీకరణాలు ఉంది, ప్రాథమిక పౌనఃపున్యం ఉంది మనకు, రెండవ అనుస్వరం ఉంది, మూడవ అనుస్వరం ఉంది. ఓకేనా, వీటి యొక్క నిష్పత్తులు తీసుకున్నప్పుడు ν1 నిష్పత్తి, ν2 నిష్పత్తి, ν3 నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ν1 is 2ν1 is 3ν1 is. నెక్స్ట్ ν1 నిష్పత్తి, ν2 నిష్పత్తి, ν3 ఈజ్ ఈక్వల్ టు ν1 ఈజ్ ఈక్వల్ టు 1:2:3:--. ఇవి తెరచిన గొట్టంలో పౌనఃపున్యాల యొక్క నిష్పత్తులు దేనికి సమానమైతే అంటే సహజ సంఖ్యల యొక్క నిష్పత్తులకు సమానంగా ఉంటుంది.